వీరిగా మీద ఉన్నటువంటి అన్ని సంఘాల పెద్దలు, కింద ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మిత్రులు, చాలా మంది ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి అందరూ చెప్పారు, బహుజన తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ నాయకులను ఏకం చేసి తెలంగాణ తీసుకురావడం కోసం ఆయన చేసిన ప్రయత్నం, బహుజనులను ఏకం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, అందరం మాట్లాడుతున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యత ఏంటి? నిజంగా మనం బహుజనులం అందరం ఒకటయ్యామా, ఒకటి అవుతామా? ఇది మొట్టమొదటిగా మనల్ని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. రకరకాల సిద్ధాంతాలు ఉండటం వలన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సిద్ధాంతము విమృతమై ఉన్నాం. విద్యార్థుల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రజా సంఘాల వరకు ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు సభ్యులై ఉన్నారు. బహుజనులందరూ కూడా వివిధ సంఘాలలో ఉన్నారు, కానీ ఒక సంఘంగా మనం లేదు. అది సంఘాన్ని ఆకర్షించినటువంటి పద్ధతిని బట్టి ఉంటుంది. అందువలన సరే ఇంతకుముందు మాట్లాడుతూ పెద్దలు చెప్పారు, తెలంగాణ ఉద్యమం కొండ లక్ష్మణ్ బాపు చెప్పినట్టుగా మనం అందరం ఏకమై తెలంగాణ సాధించుకోవాలని ఆయన చేసే ప్రయత్నాలు కొన్ని ఫలించినాయి. అందరం ఏకమైనం ఎప్పటిదాకా? తెలంగాణ మార్చదాకా. ఎక్కడదాకా? నిజాం గ్రౌండ్ మీటింగ్ దాకా. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరి సిద్ధాంతాన్ని ఫలించి సరిగ్గా నిన్నటి వరకు జెండా కొండ లక్ష్మణ్ బాపుజీ మాట ప్రకారంగా జెండా పట్టుకున్న నాయకులంతా ఒకరినొకరు బండబోతులు తిట్టుకున్నారు, ఒకరికొకరు పోటీగా నిలబడ్డారు. ఎవరు? బహుజనులు. సంతోషమైనటువంటి మాట ఏమిటంటే చాలా మంది మాట్లాడుతూ పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎంకబడిన తరగాలను తరగతులను చేతివృత్తుల వారిని బహుజనులను ఏకం చేయడానికి ప్రయత్నం చేశారని. కానీ నాకు తెలిసినటువంటి అంశం అగ్రవర్ణాలలో కూడా ఆర్థికంగా చిక్కుపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాటిని గుర్తించినటువంటి వాడు మొట్టమొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన నాకు మాట్లాడుతున్న మాట ఏంటంటే బహుజనులే బహుజనుడు కాదు, బహుజనుల దాంట్లో మన దగ్గర ప్రాణం కరోడు పత్రం చాలా మంది ఉన్నారు గౌడ్, నువ్వు ఎంతసేపటికి బహుజనులు అంటే ఇదే లైన్లో చూడొద్దు, బహుజనులు అని అంటే ఆర్థికంగా జీవితంలో చిక్కుపోయినటువంటి కుటుంబాలను మనం ఏకం చేయాలి, కానీ బహుజనులని పేరు పెట్టుకున్నంత మాత్రాన బహుజనులందరూ కూడా మనం ఇంకొచ్చుకున్నాం కాదు అన్నారు అభాస్తం. అందువల్ల అగ్రవర్ణాలలో కూడా ఆర్థికంగా చిక్కుపోయిన మన తమ్ములు అన్నలు ఉన్నారు, వారిని కూడా మనం కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కలుపుకుపోయే క్రమంలో మనం ఆలోచన చేయవలసింది, కొండ లక్ష్మణ్ బాపూజీ చెప్పినట్టుగా మనం అంతా ఎప్పుడు ఒకటి అవుతాము. ఎప్పుడు ఒకటి అవుతామంటే ఈ భారతదేశానికి ఎన్నికలు లేకపోతే ఒకటవుతాం. ఎన్నికలు అనేవి ఉండవు, అవి లేకపోతే ఒకటవుతాం. లేదంటే ఒకటైనట్టే కనబడతాము, ఎన్నికలు రాకపోతే ఎవరి జెండా వాళ్ళు పట్టుకొని పోతాము, మనల్ని మనమే తప్పుకుంటాము. ఇక ఒకటే ప్రశ్న ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రిప్లై చేస్తా ఉన్నాను, విద్యార్థుల శక్తిలే ఏ ఉద్యమం ఈ రోజు వరకు విజయవంతం కాలేదు. ఈ ప్రపంచంలో ఏ ఉద్యమం చూసినా విద్యార్థుల శక్తితోటే అది విజయవంతమైంది. కూడా విద్యార్థులు నడుంకట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొండ లక్ష్మణ్ బాపూజీ కట్టాడు, ఆయన చేతనయం చేశాడు, ఆయనకు ఏమంటారు నారాయణ కొంతమంది ఏ బాపూజీ అన్ని చూసిన గట్టు వదిలిపెట్టిండు పోయి నేనెట్లా పోయి రేపు మంత్రి పదవిస్తాను ఎందుకు జరిగేది, రేపు పొద్దున నాకు అవసరం ఇస్తుందంటే ఎంతెందుకు జరిగేది అనే ఆలోచన ఉన్నటువంటి ఎంకర్స్ ఉంటారు, వాళ్ళని ఏక చేయాలి, వాళ్ళే నడుము కట్టాలి, వాళ్ళే పిడికలు బిగించాలి. కాబట్టి నేను విద్యార్థులను కోరేది బాపూజీ కళను నిజం చేయాలి అని అంటే ఈరోజు కాకపోతే రేపు ఒకటవుతుండొచ్చు మనం, కానీ ఖచ్చితంగా బహుజనులు అని అంటే అన్ని కులాలలో అన్ని మతాలలో ఆర్థికంగా చింతికిపోయినటువంటి వారిని, సామాజిక స్పృహ కలిగినటువంటి వారిని ఏకం చేయడానికి బాపూజీ చేసిన కృషిని మనం కొనసాగిద్దాం. ఈ వేదిక మీద మిత్రుడు పెట్టినటువంటి మేము అన్ని డిమాండ్లను అన్నింటిని కూడా వాటి వెనకాల మేము ఉంటాం. ఖచ్చితంగా నేను వేదిక మరొకసారి వేదికను నేను ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే బాపూజీ కన్నటువంటి కథలు ఏకం చేయడానికి ప్రయత్నం చేయడానికి, అని మనం విజయవంతం చేస్తారని నేను కూడా ఊహించడం లేదు, కానీ ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరు ఇచ్చిన కార్యక్రమంలో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ వేదిక నన్ను పిలిచి గౌరవించి ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థి జేఏసీకి తెలంగాణ ఉద్యమ అభినందనలతో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.